కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి, రాబోయే 5 రోజుల పాటు వర్షాలు. నీటి సరఫరాపై సమీక్షలో అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశం. నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. రేపు కరీంనగర్ లో దీక్ష చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాముడి ఫోటో కాకుండా మోడీ చేసిన పనులకు ఓట్లడగాలని సవాల్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్, తాటికొండ రాజయ్యను పక్కన పెట్టి అవకాశం ఇచ్చిన కేసీఆర్. అబద్దాల్లో బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటేమియా. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదన్న హరీష్ రావు. చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం కూటమి బుర్రకథలు చెబుతోందని సీఎం జగన్ విమర్శలు. అయోధ్య శ్రీరాముడి నుదుటిపై 75 mm వ్యాసార్థంతో సూర్యకిరణాలు, శ్రీరామ నవమి రోజున అపురూప ఘట్టం ఆవిష్కృతం. మహబూబ్ నగర్ లో ఏం పోరాటాలు చేశారని ఓట్లడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్. కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం, 10, 1, 6 సీట్లు పంచుకున్నాయన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మద్యం కుంభకోణం ద్వారా లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం జగన్పై టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం. ఆలయ ప్రతిష్టలో అపశృతి, భోజనం చేసిన 80 మందికి అస్వస్థత. శ్రీ సత్యసాయి జిల్లా కుర్లపల్లి గ్రామంలో ఘటన. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఓ కలగానే మిగులుతుంది. ఓల్డ్ బోయిన్పల్లి ప్రచారంలో ఈటెల కామెంట్స్. శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, వైసీపీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి హామీ. తెలంగాణలో జనరేటర్ల కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలే బొంద పెడతారన్న జగదీష్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో 3 రోజుల కస్టడీ. ఈ నెల 15వ తేదీన తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశం. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వానిది మూడు ముక్కలాట, ఓటు వేసిన వారినే కాటేసే రకం జగన్ అని చంద్రబాబు విమర్శ. రేవంత్ రెడ్డి నిజాయితీపరుడైన మోసగాడు, ఆయన అదృష్టంపై తనకు బాధ లేదన్న కేటీఆర్. బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసు కీలక ముందడుగు, 2 ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. శ్రీరామనవమి శోభాయాత్ర ఏర్పాట్లపై హైదరాబాద్ సిపి సమీక్ష, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని హెచ్చరికలు జారీ. భారత పౌరులకు విదేశాంగ శాఖ రెడ్ అలర్ట్, ఇరాన్, ఇజ్రాయెల్ వెళ్లొద్దని హెచ్చరిక. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ కీలక ప్రకటన, చెఫ్డీ మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగినట్టు వెల్లడి. లక్నోపై విజయం సాధించిన ఢిల్లీ చెలరేగిన ఫ్రేజర్ పంత్, 6 వికెట్ల తేడాతో గెలుపు.